అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ లైవ్ వీడియో TV9 CEO రవిప్రకాష్ గారి మీద మాట్లాడడానికి వీడియో చేస్తానండి. ఆయన గురించి మాట్లాడాలి. మీలో ఎవరైనా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించడం చూసారా? సినిమాల్లో అంటూ చెప్తూ ఉంటారు కదా, సామెత కూడా ఉంది. అలాగే ఉగ్రవాది, కొన్ని వేల మందిని చంపిన ఉగ్రవాది వచ్చి శాంతి గురించి చెప్పడం, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలి, హత్యలు చేయకూడదు, దాడులు చేయకూడదు అని చెప్పి చెప్పడం, ఉగ్రవాది వేల మంది చంపిన వ్యక్తి, ఇప్పుడు చూసారా? ఒక వ్యభిచారి లేదా వ్యభిచారుడు వచ్చి నైతిక విలువలు చెప్పడం, ఇప్పుడు చూసారా? ఇటువంటి చూడకపోతే నిన్న ఆయన ఒక 3 నిమిషాలు నిడివి ఉన్న వీడియో పెట్టారు, చూడండి, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. వీటికి ఇటువంటి వాటికి ఎగ్జాంపుల్కి ఆయన తీసుకోవచ్చు. రవిప్రకాష్ గారు ఆయన ఆణిముత్యాలు మాట్లాడారు నిన్న, అసలు మామూలు ఆణిముత్యాలు కాదు, అసలు ఒక్కొక్క మాట ఒక డైమండ్ లాగా ఉందని మాట్లాడితే, ఒక్కొక్క మాట ఒక డైమండ్, ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఏదో ఒక మాట ఒక డైమండ్ లాగా ఉందని చెప్పి, ఒక డైమండ్, ఒక్కొక్క మాట ఒక ఉజ్జవమైన, ఏం మాట్లాడారు అసలు, ఏం మాట్లాడారు? మహానటులు, ప్రపంచంలో ఎంతమంది నటులు ఉన్నారో, భారతదేశంలో మన ఉత్తమ నటుడు మహానటుడు కమల్ హాసన్ కూడా పనిచేయడానికి ముందు, అలాగే ప్రపంచంలో ఉన్న నటులు అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు హిందీ నుంచి, ఎవ్వరు కూడా పనిచేయరు, ఏం నటన, ఏం యాక్టింగ్, ఇరగదీశారు అసలు. ఆయనకి నంది అవార్డు ఇవ్వచ్చు, సినిమా యాక్టర్లు ఇవ్వకుండా ఈ సంవత్సరం నంది అవార్డు ఆయనకి ఇచ్చేయచ్చు. అన్ని డైరెక్షను, యాక్టింగ్, స్క్రీన్ ప్లే, కథ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే అవార్డు ఆయనకి ఇచ్చేయచ్చు, నంది అవార్డు మొత్తం తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేయచ్చు. అద్భుతంగా నటించారు ఆయన. కొన్ని ఆడిముత్యాలు చెప్పారు నిన్న, ఏంటంటే ఆయన పారిపోయాడని, అలాగే దొంగ సంతకం, ఫోర్జరీ సంతకం కేసులో పోలీసులు వెతుకుతున్నారని చెప్పేసి అవసరాన్ని పట్టుకుని, అలాగే ఇంకా రకరకాలుగా ఆయన గురించి మీడియాలో తప్పుడు వార్తలు వచ్చినాయంట, పాపం చాలా బాధపడిపోయారు. ఎర్రకి తోచిన విధంగా వారు వార్తలు వాస్తున్నారంట, స్క్రోలింగ్ చేశారంట ఛానళ్ళు నిజాలు తెలుసుకోకుండా, చాలా బాధపడ్డారు ఆయన పాపం. అలాగే జర్నలిజం అంటే ఒక ఆణిముత్యం, ఒక డైమండ్ ఇది. ఒక ఉజ్జ్వలం ఏంటంటే, జర్నలిజం అంటే మసాలా వార్తలు కాదంట అని చెప్పింది, మసాలా వార్తలు కాదంట. మరి TV9లో వచ్చే వార్తలు ఏంటి? మాట్లాడితే ఏమంటారు, ఈయన సమాజం బాగు కోసం పనిచేస్తున్నారంట, సమాజాన్ని మార్చడానికి వీళ్ళు ఉన్నారంట, సామాజిక సేవ చేస్తున్నారంట వీళ్ళు TV9లో, మసాలా వార్తలు లేవంట. పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వచ్చేవారికి అన్ని మసాలా వార్తలు కదా, అందులో ఒక్కటి సమాజాన్ని పనికొచ్చిద్దా, ఒక్క ప్రజా సమస్య ఉండదా? ఏవితో ఒల్లుపలిచి చేరపితే ఓటు మీద కూర్చుంటే వారి వల్ల డిబేట్లు, దాని దురదకేలు చూపిస్తే దాని మీద డిబేట్లు, మళ్ళీ ఒక ఇంగితం, ఒక సంస్కారం, ఒక జ్ఞానం ఏమీ లేదు. చెప్పేది ఏమేమి చెప్పేది, మసాలా వార్త ప్రచారం చేయాలంటాళ్ళు ఎప్పుడు కూడా చెప్పేది. మరి చీదర దాన్ని తీసుకెళ్ళిపోయి నెల రోజుల పాటు తిప్పి 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 పొద్దు స్నానం వేశారు కదా, ఏం వార్త అది, సమాజానికి ఏం ఉపయోగమో. అలాగే ఒక ఉన్మాది ఆవిడ సుత్తి ఉన్మాది, ఒక ఉన్మాది మేధావి ముసుగేసుకుని 6 నెలల పాటు ఇష్టా రాజ్యంగా ఒక పంది, ఓ పంది ఊరి మీద తిరిగినట్టుగా టీవీ ఛానల్ తిరుగుతూనే ఉన్నాడు, అందులో మీ ఛానల్ కూడా ఉంది. ఏంటయ్యా అంటే, ఆయన ఏదో ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ పెడతాడు, తప్పేం లేదు, ఎవరికి ఉన్మాదం ఉన్న స్థాయిని బట్టి, ఎవరికి ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, ఫేస్బుక్ ఉంది అందుకనే, ట్విట్టర్ ఉంది అందుకనే పెట్టుకోవచ్చు, ఇది సామాజిక మీడియా, ఇది పెట్టుకుంటే తప్పేం లేదు. దాన్ని ట్వీట్ని తీసుకెళ్ళి ఇదిగో ఇట్టా అన్నాడు, అదిగో అట్టా అన్నాడు, ఆయనే ప్రధానమంత్రిని చేసేవారు కదా, ప్రధానమంత్రికి కూడా అంత వాల్యూ ఉండదు, మీరు ఇచ్చిన వాల్యూ సుత్తికి, ప్రధానమంత్రికి కూడా అంత వాల్యూ లేదు. ఈవెన్ ముఖ్యమంత్రులకి, అటు కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఎవరికి కూడా వాల్యూ లేదు, ఆ ఒక్క మనిషికే వాల్యూ. పొద్దస్తమానం 6 నెలల పాటు డిబేటు 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 డిబేటు, అందులో ఏమి సమాజాన్ని పనికొచ్చింది? ఇదొక్కటనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మీ పెట్టే డిబేట్లు కూడా. ఎక్కడో ఒక ఆత్మహత్య జరిగితే ఇంటికి వెళ్ళిపోయి గొట్టాలు పట్టుకెళ్ళిపోతారు, ఆ ఇంట్లో మొత్తం చూపిస్తారు, చూపించడంతో పాటు ఏదో ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉందనో, అక్రమ సంబంధం ఉందనో, ఏదో ప్రేమ అని చెప్పి ఇంకోటి అని చెప్పేసి ఆ ఫోటోలు తీసి అవి తీసి ఇది తీసి ఓ పక్క మనిషి చచ్చిపోయి వాళ్ళు బాధపడుతుంటే, మీరు ఇంకా వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఓటు మీద పెట్టేసి మానసికంగా మళ్ళీ చంపేస్తారు వాళ్ళని. ఒకసారి మనిషి చనిపోయి బాధపడుతున్న వ్యక్తుల్ని రెండోసారి చంపేస్తారు మీరు మానసికంగా, వాళ్ళ జీవితం తలెత్తుకోలేరు ఇంకా,
మొత్తం తీసుకెళ్ళిపోయి వాళ్ళు మొత్తం తీసుకొచ్చి లొసుకులు మొత్తం ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమైనా కావచ్చు ఏమైనా మొత్తం తీసుకొచ్చి కుటుంబాలను రోడ్ల మీద పెడతారు. కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీద పడేసిన టీవీనే ఛానల్ ఈరోజు లక్షల వేలు కాదు లక్షల కుటుంబాలని రోడ్డు మీద పడేసిన ఛానల్ ఇది. లక్షల కుటుంబాలు తెల్లారి లేగిస్తే ఇదే పని దేని మీద పడితే పడిపోవడం. వార్త ఇది సమాజానికి పనికొచ్చే వార్త కాదు. న్యూసెన్స్ ఎక్కడ దొరుకుతుంది ఆ న్యూసెన్సే వార్తగా మీరు 15 సంవత్సరాలు మట్టి సమాజాన్ని చెప్పచ్చిగా చెప్పండి. సమాజం మీద మీ పడి మానభంగం చేస్తూ ఈరోజు నాడు సమాజాన్ని రేప్ చేస్తూ ఈరోజు నాడు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వెలుగు ప్రకాశ్ దగ్గరకు వచ్చేటప్పటికి నీతులు చెప్తున్నాడు. జర్నలిజం అంటే మసాలా వార్తలు కాదంట. మరి మీ దానిలో వచ్చే వాటిలో 99.9999 మసాలా వార్తలే, అందులో ఏముండవు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు చిన్న అమ్మాయి తను వివాహం చేసుకుని తప్పే చేసుకుంటే ఆ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి ఆ ఇది మన సుమ్మలో కూర్చోబెట్టి ఒక దానిలో కూర్చోబెట్టి మీరు కెమెరాలు పెట్టి మరి ఊరంతా తిప్పారు. అందులో సమాజానికి పనికొచ్చేది ఏముంది? దానిలో సమాజానికి పనికొచ్చేది ఏమన్నా ఉందా? దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ వార్తలు ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ ఏమి లేదు. ప్రతి వార్తను తీసుకెళ్ళిపోయి క్రేజ్ కావాలి, మీకు ఒక క్రేజ్ కావాలి, ఒక సెలబ్రిటీ దొరకాలి మీకు. ఏదైనా సెలబ్రిటీ దొరికితే అయిపోయినట్టే ఆ సెలబ్రిటీ పడిపోతారు. వాళ్ళేదో బై మిస్టేక్ అనుకోకుండా నోరు చదవనుకోండి, దాని మీద వందల డిబేట్లు. బాలకృష్ణ గారేమో పబ్లిక్లో కొడతారు, ఆయన గురించి మాట్లాడరు. మన ఎలక్షన్ టైంలో కూడా కొడితే ఒక చనిపోయాడు, దాని గురించి మాట్లాడరు. ఆయన బూతులు తిడతాడు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉన్నారు, ఆయన కామెడీగా మాట్లాడతారు. ఆయన మీద కామెడీ పెట్టరు మీరు. అదే మిగతా వాళ్ళు పెడితే మిగతా టంగ్ స్లిప్ అయితే చాలన్నమాట. దాని నుంచి ఒక పెద్ద ప్రోగ్రాము టంగ్ స్లిప్ అయింది అని చెప్పేసి మరి లోకేష్ బాబు పెట్టచ్చుగా, అవి మాత్రం పెట్టరు మీరు. పెట్టను కాక పెట్టరు, అది మీది. ఇంకా చాలా ఉన్నాయి అసలు. అబ్బో ఆని ముచ్చాలి, నేను మాట్లాడిన ఆని ముచ్చాలి, ఒక డైమండ్లు ఎన్ని డైమండ్లు రాసుకున్నా ఎక్కడ మర్చిపోతా డైమండ్లు ఇవన్నీ. ఇటువంటి డైమండ్ మనం దొరక మళ్ళీ, ఎందుకంటే అటువంటి సందర్భం ఆయనకి రాకపోవచ్చు. మళ్ళీ అటువంటి సందర్భం వస్తుందో రాదు మరి ఇంకోసారి వస్తే పర్లా, మళ్ళీ మళ్ళీ డైమండ్లు మనం చూడొచ్చు వినొచ్చు, మరి రాదేమో మరి అసలు. బాబాయ్ టీవీ నేను జర్నలిస్టులు అంట ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి సమస్యలు తెలుసుకుని ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నారంట వీళ్ళు. ఇవ్వరు ఎక్కడికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు, ఏం సమస్యలు తెలుసుకుంటున్నారు వీళ్ళు? రోడ్డు పక్క కుక్క చచ్చిపోతే వెళ్ళిపోయి అది మగ కుక్క ఆడకుక్క, ఒక లేడీ వెళ్ళిపోయి కాలెత్తిద్ది వెళ్ళిపోయి యాంకర్, ఇదిగో ఇది మగ కుక్క అండి, ఇది మగ కుక్క లేదు, ఇది ఆడకుక్క అండి, ఇది చూడండి ఆడకుక్క ప్రెగ్నెంట్తో ఉంది. మీ దిక్కుమాల వార్తలు అయ్యి కుక్క చచ్చిపోతే దాని మీద మీరు అరగంట సేపు వార్త చేస్తారు, దాని మీద ఇది అంటారు, హింస అంటారు, ఇది ట్రావెలింగ్ చేసే వాళ్ళకి రూల్స్ తెలియవంటారు. ఎంత దారుణం అండి, అంత దారుణం మీ వార్తలు. ఇదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కుక్క చచ్చిపోయినా కూడా గంట సేపు వార్త చేయగల కెపాసిటీ మీ ఛానల్కే ఉంది. ఇది ప్రపంచంలో ఏ ఛానల్స్ లేదు ఇంకా అంత కెపాసిటీ. ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకుంటున్నారా? ఏ సమస్య మీద పనిచేశారు మీరు? ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో? ఒక్క ప్రజా సమస్య మీద మీరు పనిచేశారు? ఏమవుతున్న ఏముండదు మనకి. ఎప్పుడో వేసామా సంవత్సరానికి, ఎప్పుడు 6 నెలలకు ఒక అరగంట సేపు ప్రోగ్రామ్ వేసామా, ఉదాహరణలో కిడ్నీ సమస్యను లేదా అగ్రిగోల్డ్ బాధితులను ఏదో ఎప్పుడో ఒకసారి వెయ్యాలి కాబట్టి ఒక వార్త వేయాలి కాబట్టి అర్థం తప్పితే వార్తలు ఉండవు అక్కడ మీ దానిలో. అన్ని న్యూసెన్సులు. ఇంకేంటంటే నేను చెప్పింది ఏంటంటే టీవీ నేను సామాజిక బాధ్యతతో వార్తలు తీసుకొస్తుందంట. సామాజిక బాధ్యత అంట, సామాజికం అంటే సామాజిక అంటే సమాజం మీద బాధ్యత వీళ్ళు. ఏం తీసుకొస్తారు మీ వార్త సమాజం మీద బాధ్యత? ఏం చెప్తారు సమాజానికి మీరు? విలువలతో కూడిన జర్నలిజం అంట. విలువలు లేవు, వలవలో బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నగ్నంగా నాట్యం చేస్తున్న టీవీ నేను ఈరోజు. బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నగ్నంగా నాట్యం చేస్తున్న టీవీ నేను ఈరోజు నాడు. మీరు విలువల గురించి మాట్లాడతారా? విలువలు ఉన్నాయా మీకు? అసలు ఈ ఛానల్కి విలువలు ఉన్నాయా? మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయంట ఆయన మీద. తప్పుడు వార్తలు అంట, వస్తున్నా. తప్పుడు వార్త అంటే అబద్ధ వార్తలు, అసత్యాలు ప్రచారం చేయడం. మరి టీవీ నేనలో వచ్చే వార్తలు ఏంటి? ఒక బేస్ ఉండదు వాటికి, ఒక బేస్ ఉండదా? ఉండదు. ఇష్టరాజ్యంగా ప్రచారం చేసాడునే. మీరే అంటారు ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు ప్రత్యేక హోదా గొప్పదన్నారు, అదని ఇది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వేస్ట్ అండి, మళ్ళీ వేస్ట్ అన్నారు. మళ్ళీ ఆయన కావాలండి, మళ్ళీ కావాలన్నారు. అంటే మీకంటూ కూడా ఒక జర్నలిజం లేదు, ఒక ఎథిక్స్ లేదు, ఒక సామాజిక బాధ్యత లేదు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆడతారు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆయన కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. మీకు వచ్చేటప్పటికేమో, లోకేష్ బాబు వచ్చేటప్పటికేమో ప్రపంచ నేత మీకు. సరిగ్గా మాట్లాడరాని వ్యక్తి ఆయన ఏం మాట్లాడాడు తెలుసుకోవడానికి మనం వీడియో చూస్తే 4-5 సార్లు కాదు 10 సార్లు చూసినా ఆ పూర్తిగా ఆ సెంటెన్స్ ఉందో, ఆ సెంటెన్స్ మొత్తం అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి. అందులో 4 పదాలు, ఇప్పుడు 4 పదాలైన బూతులు మాట్లాడతారో, సగం మింగేస్తారో. ఇప్పుడు నత్తి ఉండొచ్చు, నత్తి పక్కన పెడదాం, నత్తి ఉన్నా ఆ మీనింగ్ అర్థమైపోద్ది అటు ఇటుగా, తత్తన్న ఓకే ఇట్స్ ఓకే. కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి, దాని అర్థం ఏంటి తెలుసుకోవడానికి కూడా 10 సార్లు వీడియో చూడాలి. అటువంటి లొకేషన్ తీసుకెళ్ళిపోయి మీరు ప్రపంచ నేతగా ప్రొజెక్ట్ చేసేస్తారు, ప్రపంచ నేతగా. మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు, విభజన వాడు తప్పుడు వార్తల గురించి మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు అంట, మిగతా టీవీల జర్నలిస్టులు అంట, టీవీల ఛానల్ అంటే ఇష్టారాజ్యంగా స్క్రోలింగ్ చేస్తున్నారంట. తప్పే, మరి వాళ్ళు చేస్తున్న తప్పే, కాదంట లేదు. మీ ఇప్పుడు మీ గురించి తప్పుడు వార్తలు వేసామనుకోండి, తప్పే, ఖండిద్దాం. కత్తితో కసా కసా అంతా ఖండించేద్దాం వార్తల్ని, తప్పే, వాళ్ళు చేసిన తప్పే. కానీ అది తప్పు అనే చెప్పే నైతిక అర్హత మీకుందా? రవిప్రకాష్ గారు, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పే నైతిక అర్హత మీకుందా? మీకు లేదు అర్హత. తప్పుడు వార్తలకి కేవ్ ఆఫ్ అడ్రస్, అసలు మిమ్మల్ని చూసాక వాళ్ళంతా నేర్చుకుంది. ఈరోజు నాడు TV9 చూసే కదా, మిమ్మల్ని చూసాక తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తుంది. ఒకవేళ అవి తప్పుడు వార్తలు అయితే తప్పే, ఖండిద్దాం. కానీ అది ఖండించే అర్హత మీకు, నైతిక అర్హత అయితే మీకు లేదు. ఖండించే అర్హత మీకు లేదు, ఎందుకంటే మీరు అంతకన్నా దారుణం, మీరు అంతకన్నా దారుణం. తెల్లారు లెగితే మీరు అబద్ధం అనే అశుద్ధాన్ని రోజు మీరు తింటూ బతికే దరిద్రులు, మీరు దరిద్ర జర్నలిజం మీది. అబద్ధమనే అశుద్ధాన్ని తింటారు మీరు రోజు నాడు, అబద్ధమైన అశుద్ధాన్ని పొద్దుస్తమానం తింటూనే ఉంటారు మీ ఛానల్, మీ మీ మొత్తం మీ యాంకర్స్ మీవంతా కూడా. ఇంకేమన్నా వినా, చాలా ఉన్నాయి అణిముత్యాలు. తప్పుడు కేసులు, అవాస్తవాలు, తప్పుడు వార్తలు నిలబడవు, సత్యం మాత్రమే నిలబడుతుందంట. సత్యం, సత్యం అంటే ఏంటి, దాని అర్థమేంటి? ఈ రవిప్రకాష్ అనే వ్యక్తికి సత్యం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? అర్హత ఉందా, నైతిక అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్విట్టర్ వేదికగా ఈయన పేరు పెట్టి మరి రియల్ అజ్ఞాతవాసి అని చెప్పి ఎందుకు పెట్టారు? అలాగే ఈయన ఫోటోలు కూడా ఎందుకు పెట్టారు? గతంలో ఈ మహానుభావుడిని ఒక జర్నలిస్టు, ఈయన కింద పనిచేసిన వ్యక్తే చెప్పుతే ఎందుకు కొట్టారు? సత్యం ఎక్కడుంది? నిత్యం బతికేది అసత్యంలో, TV9 ఛానల్ బతికేది అసత్యంలో, ఈ రవిప్రకాష్ బతికేది అసత్యంలో. ఇంకా చాలా ఉన్నాయి అణిముత్యాలు, అమ్మో డైమండ్లు. ఛానల్ అంట బాధ్యతాయుతంతో వార్తలు రాయాలంట. పలానా వ్యక్తి పారిపోయాడు, పలానా వ్యక్తిని చంపేశారు, ఇటువంటివి రాయకూడదంట. రాయడం వల్ల ఉపయోగం లేదంట. మరి TV9లో వచ్చే వార్తలు మొత్తం ఇయ్యగా తెల్లదేశంగా చెప్పి, ఈ పులిహేవ వార్తలే కదా. పులిహేవ వార్తలు, వ్యక్తులు వ్యక్తుల మీద దాడి చేయడం, వ్యక్తిగతంగా దాడి చేయడం, వ్యక్తిత్వ అనహానికి పాల్పడడం, తెల్లదేశంగా మీకు ఇదే పని కదా, తెల్లాద ఇదే పని. సినిమాలు కూడా వదలరు. మీకు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం సినిమాలో, ఆ సినిమాకి అసలు ఆడకపోయినా జనాలు లేకపోయినా హిట్టు 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 సూపర్ హిట్టు బంప హిట్టు అబ్బో 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 అని తెగలేపి కొడతా ఉంటారు. మీరు చెప్తున్న విభజన అబద్ధాల గురించి, అసత్య వార్తల గురించి తెగలేపి కొడతా ఉంటారు. ఆ బాలకృష్ణ సినిమా వస్తే ఎంతమంది చూస్తారో కూడా తెలియదు. ఈ ఛానల్లో మాత్రం పొద్దుస్తమానం సూపర్ హిట్ బంప హిట్ డోప హిట్ అని చెప్పేసి కొడతానే ఉంటారు, కొడతానే ఉంటారు, డప్పు కొడతానే ఉంటారు. మీరా చెప్పేది ఈరోజు నాడు? క్రెడిబిలిటీ అంట, క్రెడిబిలిటీ అంట, పబ్లిక్ క్రెడిబిలిటీ అంట. ఎవరో ధనమిస్తే వార్తలు వాస్తే రాదంట, అంటే డబ్బు, అంటే డబ్బులు తీసుకుని వార్తలు వాస్తే క్రెడిబిలిటీ రాదంట ఈయన చెప్తున్నారు. అలా వార్తలు రాయకుండా ఉంటే క్రెడిబిలిటీ వస్తుందంట. మరి ఈ TV9 అంటే ఇప్పుడు యాజమాన్యం, కొత్త యాజమాన్యాన్ని నేను అనడం లేదండి, పాత యాజమాన్యం దగ్గరికి వస్తున్నా. పాత యాజమాన్యం కావచ్చు, పాత యాజమాన్యం అనడం కన్నా రవిప్రకాశం ముఖ్యంగా మొత్తం నడిపించింది. మరి ఈ TV9లో డబ్బులు తీసుకుని ఎన్ని వార్తలు వేశారు మీరు? అమ్ముడు పోవడమే కదా, అమ్ముడు పోవడమే. TV9 అనేది అమ్ముడు పోవడమే, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, మిమ్మల్ని ఏ వార్తకాలను కొనుక్కోవడమే. అలాగే అలాగే బ్లాక్మెయిల్ చేయడము, ఇది మన సినిమా వాళ్ళని కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. సినిమా వాళ్ళు అనుకోండి బ్లాక్మెయిల్,
కోటి రూపాయలు ఇస్తావా, ఇవ్వకపోతే నీకు నీ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తాం, నీకు బిజినెస్ కాకుండా చేస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి సినిమా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు తీసుకోవడం, పెద్ద పెద్ద సినిమా వాళ్ళ దగ్గర, పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి 5 లక్షలు 10 లక్షల రూపాయలు తీసుకోవడం బ్లాక్ మెయిల్ చేసి ఇవ్వలేదా, నీ సినిమా గురించి బ్యాడ్ చేసేస్తాం అయిపోయింది. అలాగే పంచాయతీలు ఉంటాయి, ఏదన్నా ఏదన్నా పంచాయతీలు ఉన్నప్పుడు భార్య భర్తల పంచాయతీలు కానించి రకరకాల పంచాయతీలు కానించి మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళని తలవబెట్టేసి బ్లాక్ మెయిల్ చేసి అవసరమైతే కెమెరాలు పట్టుకుని వాళ్ళ సీక్రెట్ మంది షూట్ చేసి కోట్లాది రూపాయలు మహానుభావుడు డిమాండ్ చేస్తాడు ఈ రవిప్రకాష్ అనే వ్యక్తి. అలాగే హైదరాబాద్లో పెద్దవాళ్ళ ఇళ్ళు, బలిసిన వాళ్ళ ఇళ్లలో ఆడబిడ్డలు వెళ్ళిపోయినా మగపిల్లలు తీసుకెళ్ళిపోయినా ఏమైనా కానివ్వండి, వాళ్ళ ఇళ్లలోంచి వెళ్ళిపోతే ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళని ఎత్తికి పట్టుకుని ఒక చోట పెట్టేసి వాళ్ళని షూట్ చేసి కెమెరాతో షూట్ చేసి పంపిస్తాడు ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ పంపించి ఇదిగోండి మీ వాళ్ళు దొరికారు సీక్రెట్ ప్లేస్లో పెట్టాను, 5 కోట్లు ఇస్తే వదులుతా, 10 కోట్లు ఇస్తే వదులని బేరం ఆడతాడు. ఇది ఆ పసిపిల్లల్ని కూడా ఈయన వదలడు, పసిపిల్లల్ని కూడా వాళ్ళు ప్రేమించో ఏదో సంథింగ్ కామించో ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళు వెతికి పట్టుకుని ఒక చోట పెట్టి వాళ్ళని మీ పెద్దలతో నేను మాట్లాడతా నాది బాధ్యత అని చెప్పేసి ఒక చోట పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడు 5 కోట్లు 10 కోట్లు వాళ్ళేం పగిపోతుందని చెప్పేసి అడిగినంత ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. అది పరిస్థితి మహానుభావుడి పరిస్థితి. ఎంత దారుణం అంటే ఈయన హైదరాబాదులో ఈయన బాధితులు ప్రతి సందుకి గొంతుకు కూడా ఒకడు ఉంటారు ఈయన బాధితులు. అయితే ఇలా బ్లాక్మెయిల్ కావచ్చు లేదా ఇలా ఏదైనా కేసుల్లో వాటిల్లో తప్పుడుగా వాళ్ళ గురించి చెప్పడం కావచ్చు, ఇది ఆత్మహత్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అటువంటి ఒక మనుషుల మధ్యన బతకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఈ టీవీ నేను రవిప్రకాష్. మన మధ్యన తిరగకూడదు వ్యక్తి, సమాజానికి హానికరం, పాములాంటోడు ఈ వ్యక్తి. ఈరోజు నీతులు చెప్తున్నాడు, ఈరోజు వచ్చి ఎన్ని కుటుంబాలను నాశనం చేసావు, ఎన్ని కుటుంబాలను నిప్పులు పోసావు, ఎంతమంది డబ్బులు తినేసావు, ఎంత బ్లాక్మెయిల్ చేసావు నువ్వు ఈరోజు నాడు. నీ చిట్ట ఎంత ఉంది ఈరోజు నాడు, చాలా పెద్ద నీ చిట్ట. కేవలం మీడియాను అడ్డం పెట్టుకుని నువ్వు రవిప్రకాష్, మీడియాను అడ్డం పెట్టిన బతికేసావు నువ్వు. ఆ మీడియాను అడ్డం పెట్టుకోవడం బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని ఓటమే పెడతా, మీ కుటుంబాలకు తీసుకొచ్చి బజార్లో పెడతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం, ఎంత దారుణమైంది నీ మనిషి, ఎంత దారుణం. ఈరోజు నాడు చెప్తున్నాడు, ఈరోజు నీతులు చెప్తున్నాడు, వచ్చేసి జర్నలిజం ఇలా ఉండాలి, అలా ఉండాలి, సమాజం కోసం పనిచేయాలి. ఇప్పుడు రవిప్రకాష్ గారు ఇంకొకటి, మీ వీడియో కిందకెళ్ళి చూడండి, మీ వీడియో 3 నిమిషాలు చిల్లర వీడియో ఉంది కదా పెట్టింది, ఒకసారి కామెంట్లు చదువుకోండి. అందులో ఒక కామెంట్ కూడా నాకు తెలిసి 1-2 మీ టీవీ నేను ఎంప్లాయ్స్ పెట్టుకుంటూ వచ్చాము, కానీ అందులో 99.9999% మిమ్మల్ని తిడుతుంది పెట్టారు. ప్రతి కామెంట్ తిడుతున్నావు అంటే సమాజానికి మీరు ఎంత హాని చేశారో, సమాజం మిమ్మల్ని ఎంతలా ద్వేషిస్తుంది అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. కనీసం పట్టుమని 10 మంది కూడా మీకు మద్దతుగా కామెంట్ పెట్టినోడు లేరు ఈరోజు నాడు, 10 మంది కూడా మద్దతుగా కామెంట్ పెట్టినోడు లేరు. అందరూ తిట్టడం నిన్ను, నీ దాకా వస్తే నొప్పి తెలిసిందే, మరి తప్పుడు వార్తలు నువ్వు ప్రచారం చేసినప్పుడు మరి నొప్పి తెలియలేదు నీకు అని చెప్పేసి, ఎంత దారుణం ఈ మనిషి అసలు. అలాగే ఈయన మీద వచ్చిన వార్తలు తప్పుడు వార్తలు కావచ్చు, నిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటివి ప్రచారం చేయండి తప్పే, కానీ ఈ వ్యక్తి మీద ప్రచారం చేయొచ్చు, ఈ వ్యక్తి మీద. ఎందుకంటే ఈ వ్యక్తి నిత్యం చేసేది అదే, నొప్పి తెలియాలి. ఒక వ్యక్తిని తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పెట్టి పొద్దుస్తమానం అన్ని టీవీ ఛానల్స్లో రోడ్డు మీద పెట్టేసి తీసుకెళ్ళిపోయి ఆ వ్యక్తిని, చేసినా చేయకపోయినా ఆ వ్యక్తి గురించి తప్పుడుగా ప్రచారం చేసుకుంటూ లేకపోతే చేసిందని చెప్పడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ వ్యక్తి గురించి చెప్పేసి సమాజంలో ఆ వ్యక్తిని సమాజంలో పలసం చేసి వీళ్ళు ఇంతకాలం ఈ ఛానల్ నడిపారు, ఈ రాజకీయాలు చేశారు వీళ్ళు. మరి ఇటువంటి రవిప్రకాష్ని గురించి ఒకవేళ తప్పుడు వార్త అయినా చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు, ఎందుకంటే నొప్పి నీకు తెలియాలి, ఆ పెయిన్ నీకు తెలియాలి. సమాజంలో మనం పగిపోతే తలెత్తుకోలేకపోతే ఎలా ఉంటుంది నీకు తెలియాలి నొప్పి అనేది. ఇప్పుడుదాకా నీకు తగల్లా, గట్టోళ్ళు తగలలేదన్నమాట, ఎందుకంటే ఇప్పుడుదాకా బతికేసావు, అలా బతికేసావు. ఈరోజు టీవీని యాజమాన్యం చేతులు మారగానే నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రోజు వచ్చింది కదా, ఈరోజు నీ బ్యాడ్ డే వచ్చింది. ఇప్పటి వరకు నీ గుడ్ డే నడిచింది. నువ్వు సీఎంఎం బ్లాక్మెయిల్ చేసావు, నువ్వు మహానుభావుడివి, సీఎంఎల్ కూడా బ్లాక్మెయిల్ చేసావు, నువ్వు మంత్రులు బ్లాక్మెయిల్ చేసావు. అసలు ఈ హై ఎండ్ సర్కిల్స్లో నీ కన్ను పడన వాడు దాదాపు ఉండవు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట నీ కన్ను పడిపోయింది, ఏదో సందర్భం నీ కన్ను పడిపోద్ది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేస్తాం.
అయ్యా రవిప్రకాష్ గారు, ఇక నుండైనా ఎలాగ మీ సీఈఓ పదవి పోద్ది, మా తెలుగు రాష్ట్రాలు పట్టిన దరిద్రం వదిలిపోద్ది ముందు మీ పదవి పోతే, అలాగే కొత్త యాజమాన్యం కూడా నిజాయితీతో విలువలతో వార్తలేస్తే మంచిది సమాజానికి. పాత వాళ్ళు అయితే మొత్తం వదిలేసారు గాలికి, కేవలం డబ్బుల కోసం వాళ్ళు పాకులాడే తప్పితే వాళ్ళు వార్తలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ లేదు. లేక కొత్తగా వచ్చిన యాజమాన్యం నీ కోరుకుంటున్నామండి, దయచేసి మీరు నిజాయితీతో వార్తలు వేయండి, జర్నలిజాన్ని బతికించండి కొత్త యాజమాన్యం. అలాగే ఈ రవిప్రకాశం చీడపురికిని తీసి ఆల్రెడీ ఇప్పటికీ తీసేశారంట, ఒకవేళ తీయకపోతే తక్షణం తొలగించండి, ఇటువంటి వాళ్ళు సమాజానికి హానికరం. ఇటువంటి వ్యక్తులు టీవీ నైన్లో కొనసాగితే TV9 బ్రాండ్ ఇమేజ్ మరింతగా పడిపోద్ది, ముందు బ్రాండ్ ఇమేజ్ పడిపోద్ది. ఎవరైతే డబ్బులు పెట్టుకున్నారో, వందల కోట్లు పోసుకున్నారో మీరు తీవ్రంగా నష్టపోతారు. దయచేసి ఇన్ని తప్పించండి, తప్పిస్తే పర్లేదు, తప్పించకపోతే దయచేసి ఇన్ని తప్పించండి.